రోసయ్య గారితో పిసిసి ప్రెసిడెంట్ గా వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నేను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి క్యాబినెట్లో కూడా నేను మంత్రిగా పనిచేశాను. వారితో చాలా పర్సనల్గా నాకు సంబంధాలు ఉన్నాయి. వారు తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ చెన్నైకి వెళ్ళినా కానీ తప్పనిసరిగా వారిని కలిసి వచ్చేవారిని. నన్ను కూడా అతను చాలా ఇష్టపడేవాడు. మరి వారి మరణం నిజంగానే నాకు పర్సనల్గా చాలా బాధ అనిపించింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా తీరని లోటు, ఎందుకంటే రాజకీయంగా ఎక్కువ అనుభవజ్ఞుడు అతను, ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ కాకుండా అందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పి రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తి. మరి ఇలాంటి వారు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. తప్పకుండా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. మరి రోసయ్య గారి ఆత్మశాంతి ఇచ్చాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.